రాముడు విభీషణుణ్ణి గౌరవించి, నేను రావణవధ తదుపరి నిన్ను లంకారాజ్య సింహాసనంపై ప్రతిష్ఠిస్తానని మాట ఇచ్చాడు. విభీషణుడు లంకా సైన్యం వివరాలు తెలిపి సముద్రుణ్ణి ప్రార్థించమంటాడు. కానీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. అంత రాముడు కోపోద్రిక్తుడై సముద్రాన్ని శోషింపజేస్తానని అంటాడు. రాముని అసాధారణ ఆగ్రహ ప్రదర్శనము గగనతలంలోని బ్రహ్మర్షులను సైతం భయకంపుతుల్ని చేసింది. స్వర్గమర్త్య లోకాలు కంపించసాగాయి. మెరుపులు, వందలాది ఉల్కలు ఆకాశంలో దూసుకు వచ్చాయి. పిడుగులతో దశ దిశలు దద్దరిల్లాయి. అంత అరుణవర్ణ పుష్పమాలాలంకృతుడై స్వర్ణాభరణ భూషితుడై ఉజ్వల అరుణాంబర దారి అయి ముకుళిత వహస్తుడై సముద్రుడు వచ్చి, ఓ పరమపురుష, మేము మందమతులమై నీవెవరో గ్రహించలేకపోయాం. నీవు పరమపురుషుడవని, సమస్త జగత్తుకు అధినాథుడవని, ఆది పురుషుడైన భగవానుడవని అర్థం చేసుకున్నాను. నీవు త్రిగుణాలకు అధిపతివై ఉన్నావు. నీవు ఒక వారధిని నిర్మించు, నేను దానిని తేలి ఉండేటట్లు చేస్తాను అని సెలవిచ్చాడు. రాముడి ఆదేశాల మేరకు లక్షలాది వానరులు సేతు నిర్మాణం చేశారు. కొండలను, గుట్టలను ముక్కలు చేసి యంత్ర పరికరాలతో తీరానికి తరలించి నీటిలో వేయగానే అవి తేలియాడడం ఒక మనోజ్ఞమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి. హనుమంతుడు పెద్ద కొండలను సముద్రంలోకి విసురుతున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత సముద్రంలోకి మట్టిని ఎగదోస్తూ కనిపించింది. హనుమంతుడు ఉడుతను, నీవు చేసే ఈ చిన్న పనితో ఏమి సాధిద్దామని అని అడిగాడు. రాముడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై, ఎవరి శక్తి మేరకు వారు కార్యాన్ని చేస్తారు. నేను పెద్ద కార్యాన్ని, చిన్న కార్యాన్ని రెంటినీ సమానంగా గౌరవిస్తాను అని తెలిపాడు. ఈ అద్భుత వారధిని దేవతలు, మహర్షులు తిలకించుచుండగా వానరులు సమరోత్సాహంతో బయలుదేరి కోలాహలంతో లంకా తీరం మీదకు అడుగు పెట్టగానే రావణుడు క్రోధపూరితుడైనాడు. ఒక మాయోపాయంతో అశోకవనానికి వెళ్ళాడు. ఒక ఇంద్రజాలకుని సహాయంతో రాముని ఖండిత శిరస్సును, ధనుర్బాణాలను తీసుకుని వచ్చి వైదేహితో, రాముడు మరణించాడు కనుక
నీవు నాకు లొంగిపో అని ఆదేశించాడు. వెంటనే సీత, దయచేసి నా భర్త పడి ఉన్న చోటుకు నన్ను తీసుకుని వెళ్ళు, నన్ను కూడా చంపివేయి అని పలికింది. రావణుడు కోపంతో నిష్క్రమించగానే ఆ ఖండిత శిరస్సు కూడా మాయమైంది. అప్పుడు రావణుని సచువులు, తల్లి, మాతామహుడైన మాల్యవంతుడు రామలక్ష్మణుల బలపరాక్రమాలను దశకంఠునికి వివరించి చెప్పి సీతను అప్పచెప్పమని ఇతవు పలికారు. కానీ రావణుడు వారి మాటలను ఏమాత్రమూ పట్టించుకోకుండా తన యుద్ధ ప్రయత్నాలు కొనసాగించాడు. సూర్యుడు అస్తమించిన పిదప రామలక్ష్మణులు సువేల పర్వతం మీదకి ఎక్కి నగరంలో మిణుకు మిణుకుమనే అనేక వేల దీపాలలో లంకానగర వైభవం చూసి ఆశ్చర్యచకితులైనారు. పరమ భక్తురాలైన మండోదరి తన భర్త యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అనేక పూజలు చేసింది. కానీ తనకు గోచరమవుతున్న అనేక దుష్శకునాలను చూసి ఆమె భయ విహ్వలాలైంది. రామలక్ష్మణులు సామాన్య మానవులు కారని గ్రహించి శత్రుభయంకర్నిగా లంక వైపు మహాయాత్రను ప్రారంభించగా అపరిమితమైన వానరసేన సముద్రం లంకా ద్వారాన్ని సమీపించింది. వారిని చూసి రావణుడు, రాక్షసులు చేష్టలుడిగి నిలిచిపోయారు. అంత అంగదుడు, ఓ రాక్షస రాజా, నీవు ఆర్జించుకున్న పుణ్యమంతా అంతరించిపోయింది. ఋషుల మీద నువ్వు చేసిన అత్యాచారాలకు ప్రతిక్రియగా నిన్ను సంహరించబోతున్నాను. నీవు తక్షణమే శరణు దొత్తకుంటే రాక్షస సంహారం పూర్తి చేస్తాను అని రామ సందేశంగా చెప్పాడు. రావణుడు క్రోధావేశాలతో అంగదుని చంపమన్నాడు. కానీ అంగదుడు తప్పించుకుని రాముని వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులు యుద్ధం ప్రారంభించారు. ఇంద్రజిత్తు తన నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించానని చెప్పి తండ్రిని సంతోషపెట్టాడు. వానరులు కూడా నిరాశ చెందారు. కానీ ఇంతలో గరుత్మంతుడు వచ్చాడు.
వెంటనే సర్పములన్నీ పారిపోయాయి. గరుత్మంతుడు రామునికి ప్రదక్షిణం చేసి అంతరిక్షంలోకి దూసుకుపోయాడు. రామలక్ష్మణులు తమ గాయాల నుండి కోలుకోవడం చూసి వానర సైన్యం ఆనందంతో గంతులు వేసింది. తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యారు. రావణుడు చాలా వ్యాకుల చిత్తుడై తనే స్వయంగా పోరాడడానికి నగరం వెలుపలికి వచ్చాడు. భీకరమైన పోరు ఇరు వర్గాల మధ్య జరిగింది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలగు వీరులు అనేక అస్త్ర శస్త్రాలతో రామలక్ష్మణులను, వానర శైల్యాలను గాయపరిచారు. హనుమంతుడు ఔషధ మొక్కలను తెచ్చుటకై హిమాలయాలకు లంఘించాడు. కానీ ఔషధములను గుర్తించలేక సంజీవిని పర్వతం పెగిలించి తన అరచేతితో తీసుకువచ్చాడు. ఆ ఔషధులను ప్రయోగించి వారి వైద్యులు రామలక్ష్మణులను, వానర సైన్యాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేశారు. అగస్త్య మహర్షి రామునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించడం వలన అత్యంత శక్తిమంతుడై బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు. అది గనిన దేవతలు పుష్పవర్షం కురిపించారు. సీతను సర్వాలంకార భూషితురాలిగా పల్లకీలో విభీషణుడు విజయ రాఘవుని వద్దకు తెచ్చాడు. ఆమెను చూసిన వానర్లు పొంగిపోతూ సురపతి గౌతమలంబోదర ఉవశనగాలు కుమారి
తనలోకి తను ఒదిగిపోతున్నట్లు అమితమైన సిగ్గుతో వీర రాఘవుణ్ణి సమీపించింది. చంద్రబింబము వంటి మనోహరుణ్ణి చూసిన తక్షణమే ఆమె బాధలు అంతరించి సహజమైన విరాజమానమైన తేజస్సు ఆమెకు తిరిగి వచ్చింది. కానీ ప్రజానిందను శంకించిన రాముడు ఆమెను ఉపేక్షించాడు. అది సహించలేని సీత అగ్నిప్రవేశం చేసింది. విశ్వసాక్షి అయిన అగ్నిదేవుడు సీత నిష్కళింక, నీవు ఆమెను స్వీకరించి తీరాలి అని పట్టుబట్టాడు. అంతా ఆ కోదండపాణి, ఓ అగ్నిదేవ, ఆమె పవిత్రత గురించి జనావళికి తెలిపేందుకే నేను అగ్ని పరీక్షకు సమ్మతించాను. వాస్తవానికి సీత నా ఆంతరంగిక శక్తి, ఆమె నాకంటే భిన్నురాలు కాదు అని బదులిచ్చి సీతతో పునఃసమాగమం పొందినందుకు అలౌకిక ఆనందాన్ని పొందాడు. అంతట పరమశివుడు ప్రత్యక్షమై రావణుణ్ణి సంహరించి లోకాలను రక్షించినందుకు నీ బలపరాక్రమాలు విలయ కాలం దాకా ముల్లోకాల్లోనూ కీర్తించబడతాయి అని ఆలింగనం చేసుకున్నాడు. అంతటా సీతారాములు వానర ప్రముఖులందరితో కూడి పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ సీతాన్వేషణ కాలంలో తను తిరుగాడిన ప్రదేశాలన్నింటినీ సీతకు చూపించాడు. తోవలో భరద్వాజ మహర్షి దర్శనంతో ధన్యమై వారందరూ అయోధ్యకు పయనమయ్యారు. భరతుడు రామ పాదుకలను పలువురు పుర ప్రముఖులు వెంటరాగా శంఖనాదాలు దుందుబిధ్వానాలతో ఎదురేగాడు. కులగురు వశిష్ఠుడు రామునికి జటాజూటాల నుండి విముక్తి కలిగించి రాజోచితమైన వస్త్రాలను ధరింపచేశాడు. ముగ్గురు మాతృమూర్తులు సీతను సర్వాలంకార శోభితురాలుగా చేసి పట్టాభిషేకానికి శ్రీకారం చుట్టారు. ఆకాశంలో దేవతలు, దివ్య ఋషులు ఆ పట్టాభిరూపుణ్ణి కీర్తించుచు పరమ పవిత్ర గురు మిత్ర పంకజ మిత్ర వంశ
సంగీతజ్ఞుల వాద్యధ్వనులు వేద మంత్రోచ్చారణల మధ్య రాముడు తన ప్రజలను వీక్షించాడు. హనుమంతుడు, జాంబవంతుడు, గవయుడు, వృషభుడు చతుస్సాగరముల నుండి జలాలను తెచ్చారు. వానరులు 500 పవిత్ర నదుల నుండి నదీ జలాలను తెచ్చి వశిష్ఠునికి ఇచ్చారు. బ్రాహ్మణులు, కన్యలు, పుర ప్రముఖులు ఈ నీటిని సీతారాములపై సంప్రోక్షించారు. అంత వశిష్ఠుడు పూర్వం ఇక్షాక వంశ మహారాజులు ధరించిన నవరత్న ఖచ్చిత కిరీటాన్ని రాముని శిరస్సుపై నుంచాడు. పట్టాభిరాముడు అనేక బంగారు నాణాలను, గోవులను, రత్న మాణిక్యాలను పురవాసులందరికీ దానాలనిచ్చాడు. సీతకు అతి విలువైన వస్త్రాభరణాలను బహుమతిగా ఇచ్చాడు. సీత తనకు హనుమంతుడు చేసిన సేవలకు అభినందన పూర్వకంగా ఒక కంఠాహారాన్ని హనుమంతుని మెడలో వేసింది. కానీ రామనామాన్ని, రామగానాన్ని, రామ చింతనను ఎల్లప్పుడూ తన మదిలోనే నిలుపుకున్న ఆ దివ్యాంజనేయుడు బండు రీతి కొలుము, బండు రీతి కొలుము ఇలవయ్య రామా, 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 ఇయవయ్య రామా, బండు రీతి కొలువు ఇయవయ్య రామా. ఆ
పట్టాభిషేకానికి కూడా తహతహలాడే అయోధ్యవాసులు మనము. అయోధ్యను అమరావతి కన్నా సుందరంగా అలంకరించారు. రంగురంగుల రంగవల్లులు ప్రతి ముంగిట తీర్చిదిద్దారు. మామిడాకుల, బంతుల, చేమంతుల తోరణాలు వింత శోభను చేకూర్చాయి. ప్రజలందరూ సుగంధములు చల్లుకొనుచు, నాట్యములు చేయుచు వింత శోభతో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. మండపమునకు ఉన్న బంగారు స్తంభములన్నీ పద్మమణి రాగాలతో శోభించాయి. భరతుడు, శత్రుఘ్నుడు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు. లక్ష్మణ విభీషణులు వింజామరలు విసిరారు. హనుమంతుడు ముకుళిత హస్తాలతో పాదసేవ చేస్తున్నాడు. జాజుల, మల్లెల, సంపెంగల, తులసి మాలలతో శోభించే కొలు అమరిన సీతారామ లక్ష్మణ హనుమలను ఆనాటి అయోధ్యవాసులు త్యాగరాజు, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి అన్నమయ్యలతో పాటు ఈనాటి వాగ్గేయకారులైన సరోజినీ శాస్త్రి గారు, వేణ మాధవులతో పాటు మనమందరం కీర్తిద్దామా?
పట్టాభిషేక మహోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ భక్తులందరూ హనుమంతుని కీర్తిస్తూ వచ్చి ఆ పట్టాభిరాముని దర్శనం చేసుకోండి. అందరూ కీర్తించండి. ముందుగా మీరిద్దరు దంపతులు వచ్చి దయచేసి ఈ పూలు పట్టాభిరాముడికి వేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. ఆంజనేయ హనుమంతా